हेलो गाइस ఎందుకని ఎలుకలను మాత్రమే వైద్య పరిశోధనలకు ఉపయోగిస్తారు మనలో చాలా మంది మన ఇంట్లో ఉండే ఎలుకలు గమనించే ఉంటారు పప్పు ధాన్యాలు తినడం బట్టలు కొరకడం ఇతర సామాన్లు బాగా నష్టం చేయడం అయితే మనం చూస్తూనే ఉంటాం ఈ మాట విని మీరైతే ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఎలుకల డిఎన్ఏ మరియు మానవుల డిఎన్ఏ దాదాపు ఒకేలా ఉంటుంది అందుకే మనుషుల నుంచి వచ్చే రోగాలను పసిగట్టడానికి మరియు వాటికి మందులను కనిపెట్టడానికి ఎలుకల సహాయం తీసుకుంటారు మనుషులలో డయాబెటిస్ లాంటి రోగాలు ఎలా ఉంటాయో అలాగే ఎలుకల్లో కూడా ఉంటాయి వీటిపై ముందుగా పరిశోధన చేసి ఒకవేళ అవి నయమైనట్లయితే మానవులకు కూడా ఈ మందులను నయం చేస్తుందనే నమ్మకం ద్వారా మనకైతే ఇస్తారు మరి మిగతా జంతువులు కూడా అలాగే ఉంటాయి కదా ఎలుకలు ఎందుకు అంటే మిగతా జంతువులను పరిశోధన కోసం తీసుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే పరిశోధన సమయంలో చాలా వరకు జంతువులకు కోపం వచ్చి ఆవేశంతో ఉంటాయి అవే ఎలుకలైతే కోపం వచ్చినా వాటిని కంట్రోల్ చేయవచ్చు అంతేకాకుండా ఎలుకలు చాలా త్వరగా పిల్లలు కనడం జరుగుతుంది చిన్న చిన్న బోన్లో సులువుగా పెట్టవచ్చు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈజీగా తీసుకెళ్ళవచ్చు అన్నమాట ముఖ్యంగా ఎలుకల జీవితకాలం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ప్రాసెస్ను అధ్యయనంగా చేసుకొని ఈ విధంగా అయితే చేయవచ్చు ఎందుకు మనకు ముసలి వాళ్ళలాగా మారిపోతాం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాల మీద పరిశోధన చేయాలి అంటే ఎలుకలు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఎలుకల డిఎన్ఏ మరియు మానవుల డిఎన్ఏ సేమ్ ఉంటుంది కాబట్టి వాటి ద్వారా పరిశోధన అయితే జరిపి వాడికి గనక ఓకే అనిపిస్తే అవి మన మీద ట్యాబ్లెట్ల రూపంలో అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముందుగా మనకైతే ఇవ్వరు ఎందుకంటే ఏదైనా ఈ ప్రాబ్లం అయినప్పుడు మనకైతే ఇబ్బంది పడాల్సి అవసరం ఉంటుంది కాబట్టి మన డిఎన్ఏ దాని డిఎన్ఏ ఒకేలా ఉంటుంది కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఎలాంటి నష్టం అయితే ఉండదు కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కానీ అవి వేటి వల్ల కొన్ని ఎక్స్పైర్ అయిపోవడం వల్ల అట్లా ఇట్లా ఉంటుంది కానీ ఈ విధంగా అయితే ఏమి ఉండదు మరి ఫ్రెండ్స్ మీరు ఈ విషయం తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసుకొని మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి